యహాయ్ సుందర రామిరెడ్డి. చాలామంది ఈ మార్కెట్లో టూ మచ్గా డ్రాప్ అవుతున్న ఈ టైంలో ఈ స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఉంటే వాటిని ఎలా డీల్ చేయాలని అడుగుతున్నారండి, వాళ్ళ కోసం ఈ వీడియో. సో బేసికల్గా మార్కెట్లో బీటా ఎక్కువ ఉండే స్టాక్స్ ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ అండి. మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు చాలా ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి, అలాగే ఎక్కువ లాస్ వచ్చే స్టాక్స్ కూడా ఈ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్సే ఉంటాయి. సో బేసికల్గా ఇండియాలో టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ అంటాం. ఓకే, సో వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్గా తీసుకుంటే టాప్ 100 మాత్రమే లార్జ్ క్యాప్ అంటాం అండి. తర్వాత 101 నుంచి మిగతా స్టాక్స్ని, అంటే మిగతా 150 అంటే 250 వరకు ఉన్న స్టాక్స్ని, అంటే ఈ 150 స్టాక్స్ని మిడిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్స్ అంటారు, షార్ట్కట్లో మిడ్ క్యాప్ అంటాం. సో 250 తర్వాత, అంటే టాప్ 250 తర్వాత ఉన్న మిగతా కంపెనీస్ మొత్తాన్ని కూడా స్మాల్ క్యాప్స్ అంటాం. అంటే స్మాల్ క్యాప్స్లో కావచ్చు, ఈ మిడ్ క్యాప్లో కావచ్చు అండి, న్యాచురల్గానే బీటా ఎక్కువ ఉంటుంది. అంటే వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, మిగతా వాటితో పోల్చుకుంటే బీటా ఎక్కువే, వాలటిలిటీ ఎక్కువ, రెండు ఎక్కువే ఉంటాయి. సో బీటా అంటే మార్కెట్తో పోల్చుకుంటే, అంటే ఇండెక్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ మూవ్ జరుగుతుందని మనం బీటా కాన్సెప్ట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 1% మూవ్ అయిందనుకోండి, ఈ బీటా స్టాక్స్ ఏంటంటే 1% దాటి, అంటే 1% నుంచి 2% 3% ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. నిఫ్టీ 1% డౌన్ అయితే ఇవి మోర్ దెన్ 1% డౌన్ అవుతూ ఉంటాయి, వాటిని మనం బీటా కాన్సెప్ట్ అంటాం. తర్వాత వాలటిలిటీ, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ బిగ్ మూవ్ జరిగింది అనుకోండి, దాన్ని మనం వాలటిలిటీ అంటాం. అది పాజిటివ్ బయాస్ ఉండొచ్చు, నెగిటివ్ బయాస్ ఉండొచ్చు. సో అన్ఎక్స్పెక్టెడ్ మూవ్స్ అంటే న్యూస్ బేస్గా తీసుకొని మూవ్ జరుగుతుంటే అది వాలటిలిటీ అంటాం. బేసికల్గా ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్లో, అంటే పర్టికులర్గా స్మాల్ క్యాప్ కంపెనీస్లో వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, అందులో ఈ బీటా స్టాక్స్ న్యాచురల్గానే అందుకని ఎక్కువ ఉంటుంది. ఈరోజు చూడండి, టాటా పవర్ కావచ్చు, ఓకే, అండ్ చాలా కంపెనీస్ ఈరోజు దగ్గర 7-8% మూవ్ అయింది. డెల్టా కార్ప్ కావచ్చు 8% మైనస్లో ఉంది. ఓకే, అంటే సింగిల్ డేలోనే 8-9 మైనస్లో వస్తున్నాయి అవి. ఈవెన్ మార్కెట్ పాజిటివ్ ఉన్నప్పుడు నిఫ్టీ కూడా ఈ స్టాక్స్ ప్లస్ 8-9% దాకా మూవ్ అవుతాయండి. ఓకే, సో న్యాచురల్గానే ఈ హై బీటా స్టాక్స్ తోటి ఎలా డీల్ చేయాలనుకుంటే బెటర్ అప్రోచ్ ఏంటంటే, మనకి మీ రిస్క్ ప్రొఫైల్ కనుక లో సైడ్ ఉండి రిస్క్ మీకు వద్దు అనుకుంటే బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్ రూట్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో మీకన్నా ఎక్కువ మంచిగా హ్యాండిలింగ్ స్కిల్స్ ఉంటాయండి, మంచి మంచి ఫండ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్పీరియన్స్తో డీల్ చేస్తారు కాబట్టి. మీకు ఇయర్లీ ఆ 20-25% లాంగ్ టర్మ్లో కావాలనుకున్నప్పుడు మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి, వాళ్ళు వాటిని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎందుకంటే బెస్ట్ టైం మార్కెట్లోకి ఎప్పుడు ఎంటర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, బెస్ట్ ప్రైస్లో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు సీఈఓ తోటి పర్సనల్ ఇంటరాక్షన్ చేస్తుంటారు కాబట్టి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఎక్కువ అంటే పబ్లిక్ మనీ అందరితోటి వాళ్ళు యావరేజ్ చేస్తుంటారు కాబట్టి నిరంతరం అది ప్రైస్ యావరేజ్ అవుతూ ఉంటుంది. తద్వారా ఏంటంటే రేట్ ఆఫ్ రిటర్న్ చాలా ఎక్కువ జనరేట్ చేస్తారు మనతో పోల్చుకుంటే. మనం ఇండివిజువల్గా ఏంటంటే మనం వాటిని హ్యాండిల్ చేయలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అది స్టాక్స్ కొన్నారనుకోండి, ప్రాపర్గా అలొకేట్ చేయకపోవచ్చు. ఒకవేళ స్టాక్స్ బాగా పడుతుంది అనుకోండి, అటాచ్మెంట్ తోటి మనం ఎక్కువ యావరేజ్ చేసుకుంటూ పోతుంటాం. విన్నర్స్ని ఏమో భయంతో అర్లీగా అమ్మేస్తూ ఉంటాం. తద్వారా ఏంటంటే ఎక్స్పర్ట్స్ డీల్ చేసినంత ఈజీగా మనం మీరు అలొకేట్ చేయలేరు, రిస్క్ మేనేజ్మెంట్ చేయలేరు. సో యాజ్ ఏ రిటైలర్గా మీ దగ్గర మీ పోర్ట్ఫోలియోలో ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఉంచుకునే బదులు బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్ రూట్. ఆ రూట్లో పోతే మీకు వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఆ రూట్లో మీరు మనీ మేక్ చేయడం చాలా ఈజీ మీ ఇండివిజువల్తో పోల్చుకుంటే. ఓకే, స్టాక్స్ అనేది వాలటిలిటీ అండి, దాని నేచరే అంతా, అండ్ సైక్లికల్ నేచర్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇంటర్నేషనల్ మార్కెట్లో మనీ ఫ్లో ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో దాని లిక్విడిటీ అనొచ్చు, తక్కువ వడ్డీ రేటుకి ఎప్పుడైతే మనీ దొరుకుతుందో ఆ డబ్బు అంతా కూడా రిస్కీ యాసెట్ క్లాస్కి మూవ్ అవుతూ ఉంటుంది. మేబీ క్రిప్టో కరెన్సీస్ కావచ్చు, లేదా ఈక్విటీ కావచ్చు, లేదా బైనరీ ఆప్షన్స్ ఏదైనా కావచ్చు, లిక్విడిటీ ఎక్కువ డ్రైవ్ అయిన మార్కెట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఎప్పుడైతే లిక్విడిటీ డ్రైవ్ అవుద్దో, ఎప్పుడైతే వడ్డీ రేట్లు బాగా పెరుగుతుంటాయో అప్పుడు రిస్కీ అసెట్స్ క్లాస్ మొత్తం ఆటోమేటిక్గా డౌన్ సైడ్లో ఉంటాయండి. ప్రస్తుతానికి అదే నడుస్తుంది. మీరు కనుక చూసుకుంటే బిగ్గెస్ట్ వాలటిలిటీ, బిగ్గెస్ట్ డ్రాడౌన్స్ ఇప్పుడు ఉంది ఈక్విటీ మార్కెట్లో కాదండి, వరల్డ్ వైడ్గా క్రిప్టో కరెన్సీస్లో. మీరు చూడండి, బిట్కాయిన్ $68,000 నుంచి స్ట్రైట్ అవే $18,000 పడిపోయింది. ఓకే, హిస్టరీలో ఇది ఫోర్త్ టైం అండి బిట్కాయిన్ టూ మచ్కి డ్రాప్ అవుట్ ఉన్నది. అండ్ గత 2 ఇయర్స్లో ఇంత డ్రాప్ మనం ఎప్పుడు చూడలేదు కూడా. ఓకే, సో ఇట్లా వరల్డ్ వైడ్గా అన్ని రిస్కీ అసెట్స్ మొత్తం కూడా ప్యానిక్లో అవుతున్నాయండి. అందుకని ఇలాంటి టైంలో మీ దగ్గర ఆల్రెడీ ఆ స్టాక్స్ కనుకుంటే కొత్తటిని కొనకుండా ఆ ఉన్నటినే మంచి క్వాలిటీ కంపెనీస్ అయితే కనుక పర్టికులర్ ఇంపార్టెంట్ లెవెల్స్లో యావరేజ్ చేసుకుంటూ కూర్చోండి బెటర్, అదొక పద్ధతి. లేదు అంటే ఆ ప్యానిక్ ఆ పెయిన్ మీరు భరించలేరు అనుకుంటే దాని వాటిని ఉన్న స్టాక్స్ని క్లోజ్ చేసుకొని బెటర్ టు మూవ్ టు ది మ్యూచువల్ ఫండ్స్ అవుట్సోర్స్ చేసేయండి. ఆ రూట్లో మీరు డీల్ చేయరు కాబట్టి మీ ఎమోషన్స్ అన్నీ కూడా మీరు అవుట్సోర్స్ చేస్తున్నారు కాబట్టి ఆ రూట్లో మీకు మనీ మేక్ చేయడం చాలా
బెటర్ వే అనమాట అది దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు. ఏదైనా కానీ మీ దగ్గర స్టాక్స్ ఉన్నాయి అంటే మీరు ఆల్రెడీ రిస్క్ని ఎక్స్పోజ్ అవుతున్నారు అట్లకండి. మార్కెట్లో ఏ రోజు కారోజు ఆ పెయిన్ మీకు ఉంటుంది. పర్టికులర్గా లాస్ట్ 2 మంత్స్ నుంచి అయితే స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ ఎవ్రీడే డ్రాడౌన్ 2 మచ్ అవుతున్నాయండి. లిటరలీ 30-40% డ్రాడౌన్స్ అన్న స్టాక్ చాలా ఉన్నాయి లాస్ట్ 1 or 2 మంత్స్లోని. ఓకే, అందుకని ఆ ఏరియా మీరు హ్యాండిల్ చేయడం చాలా టఫ్ అనమాట. మీకు ఆల్రెడీ ఇంతకుముందు 1-2 బేర్ మార్కెట్లు హ్యాండిల్ చేసిన స్కిల్ ఉంటే దీన్ని నాటిగా తీసుకోగలుగుతారు. కానీ కోవిడ్ టైంలో ఎంటర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు అనమాట. లేనిపోయింది అప్పులు చేసి మరీ డబ్బులు తీసుకొచ్చి మార్కెట్లో పెడుతుంటారండి. అలాంటి వాళ్ళకి ఈ మార్కెట్ అనేది ఒక పెద్ద లెసన్ అనమాట. ఈ రిస్కీ అసెట్ క్లాస్తో ఎలా డీల్ చేయాలనేది మీకు ఒక లెసన్లా మిగిలిపోతుంది. సో మీరు లెవరేజ్ తీసుకోకుండా మీ ఓన్ ఫండ్స్తో తీసుకున్నట్టయితే డ్రాడవరైనా పర్వాలేదండి, హోల్డ్ చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, ఒకవేళ మీరు బయటికి పోవాలనుకున్నప్పుడు ఏంటంటే 50 మూవింగ్ యావరేజ్ లేదా 100 మూవింగ్ యావరేజ్, 200 మూవింగ్ యావరేజ్ పెట్టేసుకొని మీరు బయటికి పోవచ్చు. బట్ ఆల్రెడీ అది ఆల్రెడీ లేట్ అయిపోయింది, మార్కెట్ అంతా 1 ఇయర్ లోలోకి వచ్చింది కాబట్టి మీరు అంతే హోల్డ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఓన్గా పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసే బదులు మీరు మ్యూచువల్ ఫండ్స్కి తీసుకోవడం ద్వారా ఎమోషన్స్ అన్నీ వాళ్ళకి అవుట్సోర్స్ చేసినట్టు అయిపోద్ది. ఎవ్రీ మంత్ మీ శాలరీ డిడక్షన్లో 5,000 to 10,000 ఇలా పెట్టడం ద్వారా, లేదా ఇలా ఇలా పడ్డప్పుడల్లా కొంచెం బల్క్ అమౌంట్లో పెట్టడం ద్వారా మీరు వీటిని హ్యాండిల్ చేయడం ఈజీ అనమాట. బట్ గుర్తుపెట్టుకోండి, ఇండియాలో బిగ్గెస్ట్ గ్రోత్ ఎప్పుడు కూడా స్మాల్ క్యాప్స్ నుంచి వస్తుంది. అది 1 మంత్ పడ్డా, 2 మంత్స్ పడ్డా, లేదా 6 నెలలు పడ్డా సరే, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో బెస్ట్ రిటర్న్స్ ఎప్పుడు కూడా స్మాల్ క్యాప్స్గా వచ్చేస్తుంటాయి. కాబట్టి డ్రాడౌన్స్ ఎక్కువ, రిటర్న్స్ కూడా ఎక్కువే. ఓకే, పెయిన్ ఎక్కువ అండ్ గెయిన్ ఎక్కువ స్మాల్ క్యాప్స్కి. అందుకని వాటి డీల్ చేయాలంటే ఎంతకంత మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, బిజినెస్ మోడల్ గురించి బాగా డీప్గా ఐడియా ఉండాలి. సో ఈ రెడీ అవ్వాలి, 50% ప్లస్ ఆర్ మైనస్కి మీరు రెడీ అవ్వాలి. మీరు మీ పోర్టుకోలో నా పోర్టుకోలో కదండి, ఎవరి పోర్టుకోలో చూడండి. పెద్ద పెద్ద పోర్టుకోలు కూడా ప్రతి ఒక్కరిది ఈ సంవత్సరం అమౌంట్ ఏముండదండి, అన్ని డాడన్సే ఉంటాయి, 1 ఇయర్ లోలో ఉంటాయి స్టాక్స్. ఎందుకంటే ఎంటైర్ మార్కెట్ ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా 52 వీక్స్ లోలో ఉన్నాయి కాబట్టి న్యాచురల్గానే ఈ సంవత్సరం రిటర్న్స్ చాలా లోలో ఉంటాయి. 1 or 2 ఇయర్స్ లో లేదా నెగిటివ్ రిటర్న్స్ అనేది స్టాక్ మార్కెట్కి నార్మల్ థింగ్, అది కొత్త విషయం అయితే కాదు. హిస్టరీని రీడ్ చేస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది. కాబట్టి మీరు ఎవరైనా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్ మీ పోర్టుకోలో ఉండి అది బ్లీడ్ అవుతూ ఉంటే ఇట్స్ ఓకే, దట్స్ నార్మల్ థింగ్. ఓకే, స్టాక్ మార్కెట్లో అది కామన్ థింగ్. మీరు కనుక ఇన్వెస్టర్ కనుక అయితే మంచి క్వాలిటీ స్టాక్స్ అయితే యావరేజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ట్రేడర్ అయితే కనుక పర్టికులర్ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇట్స్ అప్ టు యూ. బట్ గ్రోత్ ఎప్పుడు కూడా స్మాల్ క్యాప్స్లో ఉంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. మీరు ఒకవేళ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఆపేస్తే కనుక మ్యూచువల్ ఫండ్ రూట్లో ఇన్వెస్ట్ చేయండి, బెస్ట్ డిస్కౌంట్లో ఉంది. థ్యాంక్ యూ.